హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చా. సో ఆ టాపిక్ ఏంటంటే, ఏదైనా మన సొంతంగా క్రియేట్ చేయొచ్చు లేదా అవతల వాళ్ళు చేసింది మనం మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. ఇది క్రియేటివ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కళ్ళు చేసేదే. సో దీనికి దానికి ఉన్న తేడా ఏంటి, ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజ్ అవన్నీ చెప్తాను అన్నమాట. క్రియేట్ చేయడం అంటే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్ షూట్ చేసినప్పుడు ఎంట్రీ షాట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రైడ్వి కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ ఎంట్రీ షాట్స్ ఉంటాయి. అవి ఎంట్రీ షాట్స్ ఆల్రెడీ కొంతమంది క్రియేట్ చేసిన యూట్యూబ్లో చూసి మనకు మనమే మళ్ళీ క్రియేట్ చేయొచ్చు, రీక్రియేట్ చేయొచ్చు సన్నివేశాలు. అలా చేయొచ్చు లేదా మన సొంతంగా పూర్తిగా మన కొత్తగా ఆలోచించి ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు. లేదు, అలా కూడా కాదు. బట్ ఆల్రెడీ ఒకడు క్రియేట్ చేశాడు, క్రియేట్ చేసిన దాన్ని కొంచెం మాడిఫై చేసి మళ్ళీ కొత్త లుక్ కూడా తీసుకురావచ్చు. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు అన్నమాట. సో ఇదేంటంటే, ఇప్పుడు అదేంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పెళ్ళికొడుకు ఎంట్రీ షాట్లు కానీ ఏమైనా తీసుకుని, క్లోజప్ షాట్లు కానీ ఏమైనా తీసుకుని ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని మనం డిఫరెంట్గా మార్చవచ్చు. ఎలా అంటే, ఎడిటింగ్లో మొత్తం మార్చేయచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిన షాట్లు చూసి అవి క్రియేట్ చేసింది అదే ఆర్డర్లో కాకుండా డిఫరెంట్ ఆర్డర్లో మార్చుకోవడం కానీ, లేదా ఒక ఒక షాట్ని ముందు ఇంకొక షాట్ పెట్టడం, అలా ఏదో ఒకటి ముందుకి వెనక్కి బీరోల దాకా మార్చొచ్చు అనమాట, ఎలా కావాలో అలాగ. లేదంటే పూర్తిగా ఆ షార్ట్స్ అన్నీ మనకు మనమే క్రియేట్ చేయొచ్చు. మనకు మనమే క్రియేట్ చేయడం వల్ల ఏమవుద్ది, చాలా యూనిక్ నేచర్ వస్తుంది దానికి. ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో, ఐదర్ వెడ్డింగ్లో షార్ట్స్ అయినా లేదా ఏమైనా, మనకు మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవడో క్రియేట్ చేయలే, మనమే ఫస్ట్ తీసుకొచ్చాం కాబట్టి చాలా మార్పు వస్తుంది దాంట్లో. ఎవడో చూసి ఉండడు అటువంటి క్రియేషన్. సో చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. సో మనకు మనం క్రియేట్ చేసింది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటివరకు ఎవడో చూడలేదు కాబట్టి అది చాలా ఏంటి, చూడడానికి బాగుంటుంది, అందరూ మన గురించే మాట్లాడుకుంటారు అనమాట. మనం ఒక మనమే క్రియేట్ చేస్తాం. ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట, మనకు మనం క్రియేట్ చేసిందే కాకుండా మనం ఇంత స్ట్రెస్ పెట్టి మనకు మనం క్రియేట్ చేయాలనుకుంటే ఏంటంటే, ఆల్రెడీ ఎవరైనా చేసింది చూసి దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు, సినిమాలే చూసుకుందాం, అందరూ స్టోరీలు రాసేస్తున్నారు అనుకున్నా ఓన్ స్టోరీలు అనుకుంటున్నారా, కాదు, ఆల్రెడీ ఎవడో తీసిన సినిమాని లేదా ఫారెన్లో ఏదో తీసిన సినిమాని దాన్ని కొంచెం ఇటు నుంచి అటు అటు నుంచి అటు తిప్పి దాన్ని స్టోరీ కింద రాస్తున్నారు. ఎవరు అక్కడ అక్కడొక్కడో ఇక్కడ ఒకడు ఉంటాడు, ఆడికి ఆడే స్టోరీ రాసి మొత్తం కష్టపడి నీట్గా రాసి సినిమా అంతా ఎగ్జిక్యూట్ చేసి అంతా లాస్ట్ వరకు తీసుకెళ్ళేవాడు. అలా చాలా రేర్, అందరూ చేయరుగా అలాగా. అందరూ చేస్తారని ఏముంది, మ్యాక్సిమం 90% క్రౌడ్ ఏం చేస్తారంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని మనం ఎలా దీన్ని మాడిఫై చేయొచ్చు, దీన్ని మాడిఫై చేసి మనకు అనుకూలంగా ఎలా మార్చవచ్చు అనేది చూస్తారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాడిఫై చేయడం వల్ల అది కూడా కొత్త లుక్ తీసుకొస్తుంది. ఇప్పుడు మనం కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజప్ షార్ట్స్ అంటే కళ్ళు కానీ లేదా జ్యువెలరీ కానీ ఇవన్నీ తీస్తాం బ్రైడ్కి అయితే, లేదు అవన్నీ క్లోజ్లు తీసాం కాకుండా ఇంకా ఏంటంటే వైడ్ యాంగిల్ షాట్లు కూడా తీయాల్సి వస్తుంది. కొన్ని 16mm పెట్టి తీయాల్సి వస్తుంది, అవి కూడా చాలా బాగుంటాయి చూడడానికి. అవి కాకుండా ఏంటి క్లోజ్లు, ఇవి ఎక్స్ట్రీమ్ క్లోజ్ అనమాట, ఐస్ కానీ ఇయర్స్ అదే ఐస్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ బాగా ఎక్స్ట్రీమ్ క్లోజ్లు. ఎక్స్ట్రీమ్ క్లోజ్లు కాకుండా కొంచెం మిడ్ రేంజ్ క్లోజ్లు ఉంటాయి, అవి కూడా తీయొచ్చు. అవి కాకుండా ఇంకా వైడ్ తీయొచ్చు అనమాట, మొత్తం బ్రైడ్ని మొత్తం చూపించడానికి బాగుంటుంది అనమాట. మొత్తం పైనుంచి కింద వరకు చూపించడానికి, అలా బ్రైడ్ ఎలా ఉంది ఏ సారి వేసుకుంది అనేది చూపించాలి కదా. సో అది కూడా ఎస్టాబ్లిష్ షాట్ అనమాట. సో అదొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇంకా బ్రైడ్ గ్రూమ్ విషయానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ కొన్ని ఎస్టాబ్లిషింగ్ షాట్స్ ఉంటాయి. ఎలా అంటే, తన వాకింగ్ స్టైల్ అంటారు లేదా తన ఏదైతే డ్రెస్ వేసుకున్నాడో దాన్ని చూపిస్తాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, తన హ్యాండ్స్ మూమెంట్ కానీ ఏదైనా వాచ్ కానీ పెట్టుకుంటే, సూట్ ఏమైనా వేసుకుంటే అవి కూడా షార్ట్లు తీయచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో తీయచ్చు మనకు నచ్చిన షార్ట్స్, ఇంకా కంపోజ్ చేయొచ్చు, కొత్తగా కంపోజ్ చేయొచ్చు.
ఇవే కాకుండా మనం కొత్తగా కంపోజ్ చేసి వాటిని కూడా ఓన్లీ వాళ్ళ ఇవే కాకుండా వాళ్ళు నడిచేదే కాకుండా కొత్తగా ఇంకోటి థింక్ చేసి ఇప్పటికప్పుడు క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, బట్ అప్పటికప్పుడు క్రియేట్ చేయాలంటే మనకి రావు థాట్స్ వెంట వెంటనే రావు, కాబట్టి దానికి ముందు రోజే మనం ఒక పేపర్ పెన్ను తీసుకుని ఇలా రాసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఎవడన్నా ఎప్పుడన్నా ఆలోచిస్తాడా? నేనైతే ఆలోచించాను చాలా విషయాల్లో, అలాగా చాలా వెడ్డింగ్స్లో చాలా చేశాను అనమాట. అలా ముందు ఇదిగో ఇది ఇలా తీయాలి, ఇలా తీస్తే ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా బాగుంటుంది, సో మళ్ళీ నెక్స్ట్ ఎడిటింగ్లో దీన్ని ఎలా మార్చగలం, దీన్ని ఎలా అల్టిమేట్ లుక్ తీసుకురాగలం, ఏ సాంగ్ పెడితే మంచి మంచి హైలైట్ వస్తుంది ఆ ఎడిటింగ్కి, సో ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఆలోచించి మనం ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత బాగుంటుంది. లేదు ఏదో చేసేస్తున్నాం రెగ్యులర్గా, ఆల్రెడీ ఒకటి చేసిందే కదరా, మనం కొంచెం దాన్ని మాడిఫై చేసేసి ఏదో చేసేసి జస్ట్ లైట్గా దాంట్లో ఆల్రెడీ పులిహార ఏమో ఉండేసింది, దాంట్లో కొంచెం పోపులు వేస్తే చ టేస్ట్ వచ్చేస్తుంది కదా సరిపోయింది అనుకుంటే సరిపోదండి. దాంతోపాటు మన సొంత క్రియేషన్ కూడా ఉండాలి, మనం ఉంటుందే క్రియేటివ్ ఫీల్డ్. మనకు మనం కొన్ని షాట్లు క్రియేట్ చేయలేకపోతే ఇంకా మన క్రియేటివ్ ఫీల్డ్లో ఉండడం ఎందుకు? ఎవడికాడు వెళ్ళి జాబ్ చేసుకోండి సరిపోదు. జాబ్ చేసే వాళ్ళు ఎలాగో ఆడేం చేస్తున్నాడో వీడేం చేస్తున్నాడో చూసి కాపీ కొట్టడం తప్ప ఏమి ఉండదు. సో అలా అని నేను మొత్తం క్రియేట్ మనమే క్రియేట్ చేయాలంటే అవ్వదు కూడా. సో మనం కూడా కొన్ని ఐడియాస్ చూడాలి, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా తీస్తున్నారు, సో ఏం ఫాలో అవుతున్నారు, ఏ లెన్సెస్ వాడుతున్నారు, ఏ కెమెరా వాడుతున్నారు, ఏ షాట్కి ఏ లెన్స్ వాడుతున్నారు. మనం ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అనుకోండి, వెడ్డింగ్స్కి వెళ్తున్నప్పుడు ఎవడైనా ఆల్రెడీ మనతో పాటు ఆపోజిట్ వాడు ఇంకొకటి వస్తాడు, ఆడ ఏ లెన్సులు వాడుతున్నాడు, ఏ ఫోకల్ లెంత్ వాడుతున్నాడు, ఎంత పెట్టుకుంటున్నాడు ఐఎస్ఓ, ఎంత పెట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చెక్ చేయండి. చెక్ చేయకుండా ఏదో చేసేస్తున్నాం ఏదో తీసేస్తున్నాం అన్నట్టు తీసేయడం కాదు, ఏదో మనం జస్ట్ మనకు పేమెంట్ వచ్చేస్తే మన ఆ పేమెంట్ తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని ఎప్పుడూ చేయకండి. వాల్యూ యాడ్ చేయాలి కస్టమర్కి ఖచ్చితంగా, కస్టమర్కి వాల్యూ యాడ్ చేస్తేనే నెక్స్ట్ టైం కూడా మనం తెలుస్తాడు, అది కంపల్సరీ. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్ అంటేనే, క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేయాలి. అది సినిమాకైనా అంతే, ఎందుకంటే సినిమా కూడా కొన్ని షార్ట్లు తీయాల్సి, సినిమాకైతే ఇంకా మొత్తం క్రియేట్ చేయాలి, ఓన్గా క్రియేట్ చేయాలి షార్ట్గా. దానికి సెపరేట్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళు హెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వాళ్ళే చూసుకుంటారు. కెమెరామ్యాన్ డ్యూటీ కెమెరామ్యాన్ చూసుకుంటాడు, షార్ట్లు ఎవరైనా క్రియేటివ్గా తీయాలంటే దాని డ్యూటీకి వేరే వాళ్ళు ఉంటాడు, డైరెక్షన్ డైరెక్షన్ ఉంటాడు, ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ ఒకళ్ళు ఉంటారు, అలా సెపరేట్ సెపరేట్ దేనికైనా డిఫరెంట్ డిపార్ట్మెంట్. బట్ మన వెడ్డింగ్లో కానీ లేదా వేరే ఏదైనా ఈవెంట్లో మనం తీయాలంటే మనం ఓన్గా మనం తీయాల్సి వస్తుంది. సో మనమే అక్కడ క్రియేటివ్గా కొన్ని షార్ట్లు తీయాల్సి వస్తుంది. మనం తీయకుండా ఏదో నార్మల్గా చేసేద్దాం, నార్మల్గా తీసేద్దాం అంటే సరిపోద్ది అండి, అవ్వదు కదా. సో మనకు మనం క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన దాన్ని కూడా అక్కడ ఎంత బాగా క్రియేట్ చేసామో దాన్ని మళ్ళీ ఎడిటింగ్లో అంత బాగా తీసుకురావడానికి ట్రై చేయాలి. తీసుకురావడానికి ట్రై చేయలేదని గో ఏమవుద్ది? తీయడం ఒకటే కాదండి పని, తీయడం ప్రతి ఒక్కడే తీస్తాడు. ఎవడైనా ఎవరికైనా ఒక కెమెరా ఇచ్చేసి తీరా అంటే ఎవడైనా తీసేస్తాడు, ఎలా అయినా తీసేస్తాడు, అలా ఎవడో తీసేస్తాం కాదు పాయింట్, తీయడం కూడా ఒక ఆర్ట్. అది మనం తీసే షార్ట్ ప్రతి షార్ట్ ఏ షార్ట్ ఏం ఎమోషన్ క్యారీ చేస్తుంది, ఏ షార్ట్ ఏ యాంగిల్లో పెడితే ఎలా ఉంటుంది, లో యాంగిల్ పెట్టాలా, పైనుంచి తీయాలా, లేదా సైడ్ వ్యూ నుంచి తీయాలా, లేదా క్లోజ్ పెట్టుకోవాలా, ఇవన్నీ ఆలోచించి తీయాలి వెడ్డింగ్లో. ఇవన్నీ తీస్తున్నా కూడా మనకి మన ఫోటోగ్రాఫర్లు మన మిత్రులు ఉంటారు, ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేవాళ్ళు, మనం సినిమాటోగ్రఫీ తీస్తూ ఉంటాం, వాళ్ళేమో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అంటూ ఉంటారు. సో ఆ ఫోకల్ లెంత్కి ఏ జూమ్ లెన్స్ వాడాలి, లేదా మనం ప్రైమ్ లెన్స్ వాడితే ఏది వాడితే మంచిది, ఇవన్నీ ఆలోచించకుండా సపమైన ఐడియాలు ఎప్పుడు ఫాస్ట్గా వస్తూనే ఉండాలి. పెళ్ళిలో అంత గడబిడిగా ఉంటుంది ఖచ్చితంగా. సో ఐడియాలు రాలేదనుకో ఫాస్ట్గా, మీరు ఏం తీయలేరు, ఏం క్రియేట్ చేయలేరు. అది మనకైతే అలవాటు అయిపోయింది, చాలా వెడ్డింగ్లు తీసాం కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. ఏ షార్ట్కి ఏ తీయాలి, ఏ లెన్స్ పెట్టాలి, ఫాస్ట్ వాష్గా మార్చుకోవాలి. మళ్ళీ అవన్నీ చూసుకుంటూ ఉండాలి, ఓన్లీ ఒకటే తీసాం ఒకటే పట్టుకున్నాం అని అంటే అవదు. మనం వెళ్తూనే ఉండాలి, షార్ట్లు మారుస్తూ ఉండాలి, లెన్సులు మారుస్తూ ఉండాలి. ఒకటే యాంగిల్ పెట్టినా బాగోదు, ఒకటే యాంగిల్ పెడితే అదేముంది రెగ్యులర్ వీడియో అవుతుంది, ఏముంది
ఇప్పుడు ఇది ఉంది, నేను ఇలా పెట్టి మీకు వీడియో తీస్తున్నాను, అదే నాకు దగ్గర ఇంకో కెమెరా ఉందనుకో, అది ఇంకొక సైడ్ వ్యూ నుంచి తీయచ్చు, అదొక బాగుంటుంది. ఇంకొకటి ఇంకొక వ్యూ నుంచి తీయచ్చు. ఇవన్నీ వేస్తుంటే పక్కన ఒక వ్యూ వస్తుంది, మధ్య మధ్యలో ఒక షార్ట్ వేసానంటే ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ లెవెల్లో వెళ్ళిపోద్ది తెలుసా. సో అదే చెప్తున్నా, కెమెరా ఒక్క కెమెరా వాడితే అంత బాగోదు. ఆ ఒక్క కెమెరాతో వాడినా కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ తీయగలగాలి, తీస్తే చాలా బాగుంటుంది. బట్ టూ కెమెరాస్ వాడడం అనుకో, ఒకడు ఒక యాంగిల్ తీసుకుంటాడు, ఒకడు ఇంకొక యాంగిల్ తీసుకుంటాడు. సో అలా డిఫరెంట్ యాంగిల్స్ తీసామనుకో, అవి రెండు మర్జ్ చేసినప్పుడు చాలా బాగుంది. మర్జ్ అంటే రెండింటిని కలిపినప్పుడు. సో డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుంటాం కదా, చాలా బాగుంది అన్నమాట. ఇప్పుడు జనరల్గా వెడ్డింగ్కి మనం ప్రిఫర్ చే ఎక్కువ బాగా కాస్ట్లీయెస్ట్ వెడ్డింగ్ అయితే రెండు మూడు ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ పెట్టుకుంటారు, కానీ నార్మల్ వాటికి అందరూ సింగిల్ సినిమాటోగ్రాఫర్నే ప్రిఫర్ చేస్తారు. బట్ ప్రీ వెడ్డింగ్కి అవి వచ్చేసరికి అలాగా ఇద్దరు ఉంటే సినిమాటోగ్రాఫర్లు చాలా బాగుంటుంది. ఈ సైడ్ ఒక యాంగిల్ నుంచి తీస్తే ఒకటి బాగుంటుంది, ఈ సైడ్ ఇంకొక యాంగిల్ నుంచి తీస్తే ఇంకోటి బాగుంటుంది. సో అలాగా మనం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ తీస్తే చాలా బాగుంది. ఏ యాంగిల్ ఒకటే యాంగిల్ స్పెసిఫిక్గా తీస్తున్నాం అనుకోండి, అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. మనం ఎన్ని యాంగిల్స్ కావాలంటే అన్ని యాంగిల్స్ తీయగలగాలి. అవి అక్కర్లేకపోతే ఎడిటింగ్లో తీసేయచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ తీయడం, ఫుటేజ్ తీయడం మంచిదండి. ఎడిటింగ్లో మనం ఫుటేజ్ లేదంటే అప్పుడు ఏం చేస్తారు, దీన్ని అటు తిప్పడం అది ఇటు తిప్పడం కంటే మంచిగా ఫుటేజ్ ఎక్కువ ఉందనుకో మన ఎడిటింగ్లో తీసేయాలంటే తీసేయచ్చు. అదే చెప్తున్నాను, అందరూ ఏమనుకుంటారంటే తక్కువ ఫుటేజ్ తీ తక్కువ తీ మనకు సెట్ అయిపోద్దిలే ఏదో ఒకటి చేయొచ్చు అంటారు. కానీ ఎంత ఎడిటింగ్లో ఇబ్బంది అయిపోద్ది, చాలా మార్చుకోవాలి లేదా అదే షార్ట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ముందు తీసిన షార్ట్నే మనం ఏం చేస్తాం, మహా అయితే రివర్స్ చేయగలం, అదే షార్ట్ మళ్ళీ వేయాలంటే రివర్స్ చేసి వేయగలం. ఇంకా లేదంటే ఏదో స్లో మోషను ఫాస్ట్ మోషను లేదా ఏదో ఒకటి చేసి అలా డిఫరెంట్గా చూపించగలం, అంతేగాని దానికంటే కొత్తగా క్రియేట్ చేసేది ఏమి ఉండదు అది. సో ఏంటంటే ఎప్పటికప్పుడు తీస్తున్నామంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ రిక్వైర్మెంట్ 10 షాట్లే ఉందంటే 15 షాట్లు తీయండి. ఇప్పుడు అర్థమైందా, 15 షాట్లు తీసారనుకో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఆ 15 షాట్ల నుంచి మనకి బెస్ట్ షాట్లు ఏవి ఉంటాయి అవి తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాడు ఎడిటర్. అది ఎందుకంటే వాడికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎడిటింగ్లో ఈ షాట్ బాగోకపోతే ఈ షాట్ వేసుకోవచ్చు, ఇది ఇది బాగోకపోతే ఇది వేసుకోవచ్చు అని తీసుకుంటాడు. అంతేగాని మీరు ఒక 10 షాట్లు అంటే దానికి 8 షాట్లే తీసారనుకో, అప్పుడు దరిద్రం ఉంటుంది. ఆడ 8 షాట్లని ఇరికించలా చచ్చిపోతారు. ఒకటి ఏమవుతాయంటే షార్ట్లు ఒకటి మనకి షేక్ వచ్చేసినవి ఉంటాయి, లేదా ఒకటి ఫోకస్ లేని ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి మనం తీస్తున్నామంటే. మళ్ళీ చూడకుండా తీస్తే అవి నిజంగా చాలా దరిద్రంగా ఉంటాయి. ఇప్పుడు నేను వాడుతున్న సోనీ కాబట్టి మీరు ఆటో ఫోకస్ పెట్టి ఎలా కావాలంటే అలా తీసేయచ్చు. ఫాస్ట్గా తీసినా ఫోకస్ అయిపోద్ది. అదే మీరు వేరే కెమెరా వాడుతున్నారనుకో, అంత ఫాస్ట్గా తీస్తే ఫోకస్ అవ్వదు, ఫోకస్ మిస్ అవుద్ది. సో ఫోకస్ మిస్ అయిందా అది మళ్ళీ వేస్ట్, ఆ షార్ట్ ఎందుకు పనిచేయదు. సో ఫోకస్ మిస్ అవ్వకుండా చూసుకోండి. లైట్గా ఫోకస్ అయినా కొంచెం ఏదైనా అడ్జస్టబుల్, కానీ మొత్తానికి ఫోకస్ మిస్ అయిందంటే వేస్ట్ అయిపోద్ది షార్ట్. సో ఫోకస్ అస్సలు మిస్ అవ్వకుండా చూసుకుంటే చాలా మంచిది అన్నమాట. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా పాయింట్స్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫాస్ట్గా తీయాలి వెడ్డింగ్లో, ఓన్లీ ఒకటే తీసుకుంటే మనం క్రియేట్ చేసింది ఎక్కడ క్రియేట్ చేయగలం, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ని సెపరేట్గా మనం షార్ట్స్ చేసి అక్కడ క్రియేట్ చేయాలి. వెడ్డింగ్లో మనం క్రియేట్ చేయడానికి ఓన్గా క్రియేట్ చేయడానికి ఏముంటుందంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. తీసేది అందరూ తీసేది ఒకటే, ఏం లేదు. ఆ ఏంటి తలంబ్రాల షాట్లు అయినా లేదా ఇంకేంటంటే జీలకర్ర బెల్లం కానీ ఇవన్నీ ఈ షార్ట్లన్నీ తీసేది అందరూ ఒకటే. బట్ అవి ఎలా డిఫరెంట్గా చూపిస్తున్నాం, అందరూ తీసేది ప్రతి ఒక్కటి తీసేది అదే, బట్ అవి ఎలా చూపిస్తున్నాం, నీ వే ఆఫ్ టేకింగ్ ఎలా ఉంది, నువ్వు డిఫరెంట్గా తీయగలవా, తలంబ్రాలు పడుతున్నావు లో యాంగిల్ నుంచి పెట్టగలవా లేదా పైనుంచి తీయగలవా లేదా సైడ్ వ్యూ నుంచి తీయగలవా లేదా ఫ్రంట్ వ్యూ నుంచి ఇలా పెట్టి తీయగలవా కెమెరా, ఎలా ఎలా తీయగలం. సో అదనమాట, ఒక క్రియేట్ చేస్తున్నామంటే ఇవి పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని క్రియేట్ చేయండి. అవి పాయింట్స్ మైండ్లో పెట్టి చేయకుండా మనం ఏం క్రియేట్ చేయలేం, ఏమీ రాదు. ఫస్ట్లో మనకి ఏం తెలియదు అనమాట, ఈ ఫీల్డ్ గురించి అంతగా ఏం తెలియదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఎవడో ఏం చేశాడో ఒకసారి చూసుకుని దాని ప్రకారం మనం చేసుకుంటే వెళ్ళిపోతాం. చేసుకుంటే వెళ్తుంటే ఆటోమేటిక్గా ఐడియాలు వచ్చేస్తాయి. మీరు ఏం కొత్తగా ఏం చేయగల మీరు, ఎందుకంటే బ్రెయిన్ దానికి అలవాటు అయిపోతుంది కాబట్టి ఆ ఆటోమేటిక్గా ఐడియాలు 1 బై 1 వచ్చేస్తూనే ఉంటాయి. ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అనమాట.
సో దాన్ని అదొక మజిల్ పవర్ అంటారు కదా, సో బ్రెయిన్కి అలాగ అలవాటు అయిపోద్ది అనమాట. ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే కంటిన్యూస్గా ఆ పని మన ఆటోమేటిక్గా మీరు ఏం ఆలోచించక్కర్లేదు కూడా, మీ హ్యాండ్ కూడా అలవాటు అయిపోద్ది, మీ బ్రెయిన్ కూడా అలవాటు అయిపోద్ది. సో ఇక్కడ నుంచి థాట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఫాస్ట్గా, ఏం చేయాలన్నా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటాం. ఎవడో మనల్ని ఆపలేడు కూడా, ఆ క్రియేటివ్ ఆ ఎలా ఉంటుంది అంటే మనం క్రియేట్ చేస్తున్నట్టు కూడా తెలియదు, అంత స్మూత్గా వెళ్తుంది అనమాట ఫ్లో. ఏదో మనం కష్టపడి క్రియేట్ చేస్తున్నాం, ఏదో అవుతుంది కంగారు కంగారుగా క్రియేట్ చేస్తున్నాం అనేది థాట్ రాకుండా క్రియేట్ చేస్తాం అనమాట. సో ఏంటంటే ఇవన్నీ నేర్చుకోండి, క్రియేట్ చేసేటప్పుడు మనం ఎంత ఫాస్ట్గా చేయాలో ఎంత చేయగలం అన్నీ చేస్తున్నా కూడా మన కూల్నెస్ మెయింటైన్ చేయాలి పెళ్ళిలో, అది మాత్రం కంపల్సరీ. కూల్నెస్ మెయింటైన్ చేయలేదంటే అక్కడేదో కంగారు కంగారుగా తీసినట్టుంటే అక్కడ ఉన్న జనం అంతా ఏదో ఏదో పెంట చేయబోతున్నాడు అన్నట్టు ఫీల్ అవుతారు. సో పెళ్లిలో మనం ఎంత మనం ఫాస్ట్గా తీసినా ఏం తీసినా మన కూల్ నేచర్ని పోనే ఇవ్వకండి, అది మాత్రం గుర్తుపెట్టుకుని నీట్గా చేయండి. సో లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే మనం క్రియేట్ చేసింది చాలా బాగుంటుంది, అండ్ ఫాలో ఎవరినైనా ఆల్రెడీ తీసిన వాళ్ళది కూడా మనం ఏంటది కొన్ని పాయింట్స్ మన దగ్గర పెట్టుకుని వాటి నుంచి మాడిఫై చేస్తే కూడా బాగానే ఉంటుంది, బట్ మనకు మనం క్రియేట్ చేసింది చాలా కొత్తగా ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకుని చేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.